రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి భాజపా ఇవాళ శ్రీకారం చుట్టనుంది మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు కేసీఆర్ పాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం పదేళ్ల మోదీ హయాంలో భాజపా తెలంగాణకు ఏం చేసిందో అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ప్రస్తావించే అవకాశం ఉంది అంతకుముందు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పదమూడు ఐదు వందల కోట్ల వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఎన్నికల ప్రచారానికి శంఖరావం పూరించేందుకు ప్రధాని మోదీ నేడు పాలమూరు జిల్లాకు రానున్నారు కేంద్రం చేపట్టిన పదమూడు వేల ఐదు వందల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమివ్వనున్నారు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు పురపాలిక పరిధిలో అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు అక్కడ నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొననున్నారు అంతకుముందు పదమూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లతో చేపట్టనున్న పలు అధికారిక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు సభ ముగిసిన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు పాలమూరులో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు వరంగల్ ఖమ్మం ఖమ్మం విజయవాడ నాలుగు వరుసల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు ఒకవేళ రెండు కోట్ల రూపాయలతో కృష్ణపట్నం హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేస్తారు రెండు నాలుగు వందల ఏడు కోట్లతో నిర్మించిన సూర్యపేట ఖమ్మం నాలుగు వరుసల రహదారిని మహబూబ్ నగర్ నుంచే ప్రారంభిస్తారు ఐదు వందల ఐదు కోట్లతో నిర్మించిన జక్లేర్ కృష్ణ కొత్త రైల్వే మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ డెమోను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు రెండు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన హసన్ చెర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ ను జాతికి అంకితమిస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనభై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లతో నిర్మించిన భవనాలని వర్చువల్గా ప్రారంభిస్తారు ప్రధానమంత్రి గారు వచ్చే టైం ముందు చెప్పిన సందేశం కార్యక్రమం అన్నిట్లో కూడా వాళ్ళు భాగస్వాములు అవడానికి అవకాశం ఉంటుంది ప్రారంభోత్సవాలు ఉన్నాయి కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి హాసన్ నుంచి చర్లపల్లికి పోయేటటువంటి గ్యాస్ పైప్ లైన్ కూడా వారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నిలబె నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో మరి భారతీయ జనతా పార్టీని వచ్చేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆదరించి గెలిపించి మరి రబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజలకు పాలమూరు ప్రజలంతా కూడా ఈ యొక్క సభలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను భూత్పూర్ బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక్కో నియోజకవర్గం నుంచి ఇరవై వేలకు తగ్గకుండా తరలించాలని కమలం నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణకు ఏం చేయబోతున్నారో మోదీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది ప్రధాని రాక సందర్భంగా మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు ఏడుగురు ఎస్పీలు ఎనిమిది మంది అదనపు ఎస్పీలు పద్దెనిమిది మంది డీఎస్పీలు సహా రెండు వేల మందిని సిబ్బందిని మోహరించనున్నారు ప్రధాని రాక దృష్ట్యా మహబూబ్ నగర్ భూత్పూరు రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు